వైసీపీ మహిళా ఎంపీలకు నో టికెట్. ఉత్తరాంధ్రలో 2019 ఎన్నికలలో వైసీపీ తరఫున గెలిచిన 4 ఎంపీలలో 2 మహిళా ఎంపీలు ఉన్నారు. అంటే 50% అన్నమాట. 2019 తొలిసారిగా రాజకీయ అరంగేట్రం చేసి కేవలం 26 వయసులోనే అరకు వంటి అతిపెద్ద లోక్సభ స్థానం నుంచి 2.5 లక్షల పైచిలకు భారీ ఓట్ల మెజారిటీతో గొడ్డేటి మాధవి ఘన విజయం సాధించారు. ఆమె ఓడించింది కూడా ఎవరినో కాదు, సీనియర్ మోస్ట్ లీడర్గా ఉన్న కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిషోర్ చంద్రదేవిని. ఆయన 1977 మొదటిసారి ఎంపీ అయినవారు. రాజకీయంగా అర్ధశతాబ్దం పైగా అనుభవం ఉన్న కిషోర్ చంద్రదేవిని మాధవి ఓడించి రికార్డు సృష్టించారు. ఇక ఆమెకు ఒక దశలో లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి కూడా దక్కుతుందని ప్రచారం సాగింది. 5 ఏళ్ల పాటు ఆమె ఎలాంటి వివాదాలు లేకుండా తన ఎంపీ పదవిని నిర్వహించారు. ఇక 2024 ఆమెను అసెంబ్లీకి పోటీకి దింపుతారు అని ప్రచారం సాగింది. దానికి తగినట్లుగానే ఆమెను అరక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని ఇన్ఛార్జ్గా నియమించారు. అయితే ఆమె నియామకం పట్ల వైసీపీలో పెద్ద ఎత్తున రగడ రేగింది. ఈ పరిణామాలతో ఆమెను తప్పించి మరో నేత మత్స్యరంగానికి చెందిన వ్యక్తిని ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. దాంతో మాధవికి సీటు ఎక్కడన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈసారి అరకు నుంచి ఎంపీ అభ్యర్థిగా పాడేరు ఎమ్మెల్యే కె భాగ్యలక్ష్మిని పోటీ చేస్తున్నారు. పాడేరుకు కూడా కొత్త ఇన్ఛార్జ్ నియమించారు. అలా మాధవిని పక్కన ఉంచేశారు అన్న చర్చ సాగుతోంది. ఆమెలాగానే 2019 మరో మహిళా ఎంపీగా అనకాపల్లి నుంచి బీశెట్టి సత్యవతి గెలిచారు. ఆమె డాక్టర్గా ఉంటూ సామాజిక సేవలో కీలకంగా ఉన్నారు. దాంతో అనూహ్యంగా ఆమెకు వైసీపీ టికెట్ ఇవ్వడం, జగన్ వేవులో గెలవడం జరిగిపోయాయి. ఆమె 2024 ఎన్నికలలో అనకాపల్లి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలనుకున్నారు. అయితే ఆ టికెట్ని కాపు సామాజిక వర్గానికి చెందిన యువనేత మలసాల భరత్ కుమార్కి ఇస్తున్నారు. అనకాపల్లి నుంచి ఎంపీగా సత్యవతి పేరును పరిశీలించడం లేదు. మంత్రి గుడివాడ అమర్నాథ్ని పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. ఒకవేళ ఆయన కాకపోతే మాడుగలకు చెందిన ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడుతో పాటు మరికొన్ని పేర్లను పరిశీలిస్తున్నారు. దీంతో సత్యవతి కూడా పోటీ నుంచి తప్పుకుంటున్నారా అన్న చర్చ సాగుతోంది. ఈసారి ఉత్తరాంధ్రలో 2 మహిళలకు వైసీపీ ఎంపీలుగా టికెట్లు ఇస్తోంది. విశాఖ నుంచి బొత్స ఝాన్సీ, అరకు నుంచి కె భాగ్యలక్ష్మిలకు ఆ ఛాన్స్ దక్కుతోంది. మరి సిట్టింగ్ మహిళా ఎంపీలు మాజీలుగా మిగలాల్సిందేనా, లేక జగన్ ప్రభుత్వం మరోమారు అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీలుగా లేక ఇతర కీలక పదవులైనా ఇస్తారా, ఆ హామీలు ఏమైనా ఉన్నాయా అన్నది వారి అనుచరులలో కూడా చర్చగా సాగుతోంది.